కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ నువ్వే నేను నేనే నువ్వు రచయిత శ్రీ పులిగడ్డ విశ్వనాథరావు ఈ నువ్వే నేను నేనే నువ్వు కథకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొన్ని వేల కథలకి బొమ్మలు వేసిన బాపు గారు మెచ్చిన కథ బాపుగారు ఈ కథ గురించి అన్నారు వృత్తిరీత్యా అనేక కథలు చదివిన నాకు ఈ కథ ఎంతో ప్రత్యేకంగాను తెలుగులో యునిక్గాను అనిపించింది అన్నారు అదేవిధంగా ప్రముఖ రచయిత విమర్శకులు డాక్టర్ అక్కిరాజు ఈ కథ చదివాను అనడం కన్నా ఉత్కంఠ కలిగించింది చదివించింది అనడం మేలు ఒక కొత్త శిల్పం కొత్త బాణి కొత్త వస్తువు కొత్త కథనం జీవితాన్ని ప్రేమించడం నేర్పడమే కథ అత్యంత విశిష్ట ప్రయోజనం అన్నారు డాక్టర్ అక్కిరాజు వినండి నువ్వే నేను నేనే నువ్వు కథ రచయిత పులిగడ్డ విశ్వనాథరావు గారు ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది అదే మొహం అవే బట్టలు వాడివాడి అరగదీసిన నిక్కరు నల్లగళ్ళ షర్టు చెప్పు లేని కాళ్ళు జంతికలు కారబూంది మిక్సర్ పొట్లాలు గల సంచి ఒక చేతిలో రెండో చేతిలో రెండు మూడు విడి పొట్లాలు ఉన్నాయి గబగబ మార్కెట్ వైపు వెళ్తున్నాడు దుకాణాలలో అమ్మకానికి ఇవ్వడానికి ఇళ్లలో అమ్మడం అయినట్టుంది ఓ అబ్బాయి అబ్బాయ్ అని పిలిచా వెనక్కి తిరిగి నన్ను చూశాడు దగ్గరకొచ్చి పొట్లం ఐదు రూపాయలు సార్ దుకాణాల్లో అయితే ఆరుకి కమ్ముతారు ఏమిటి కావాలి మిక్స్చరా కార బూందిన లేక జంతికలా చాలా కమ్మగా ఉంటాయి ఓసారి కొంటే మళ్ళా మళ్ళా కొంటారు ఎన్నెన్ని పొట్లాలి సార్ అన్నాడు నీ పేరు వెంకట్రావు గదు నిన్ను వెంకడు అని పిలిచేవారు అవును సార్ తమరు అని నసిగాడు నా సంగతి తర్వాత చెప్తా కానీ నువ్వు చదువుతున్నావా లేక ఈ పని మాత్రమే చేస్తున్నావా చదువు మానేలేదండి తీరిక దొరికినప్పుడల్లా ఈ పొట్లాలు అమ్ముతానండి ఏం చదువుతున్నావు స్కూల్ ఫైనల్ అండి అన్నట్టు నువ్వు ఏడో క్లాస్లో ఉన్నప్పుడు నీ ఇంగ్లీష్ మాస్టారు నిన్ను ఎందుకు రోజు బెంచ్ ఎక్కించేవారో గుర్తుందా వెంకడు ఆలోచనలో పడ్డాడు ఈయనకి ఈ విషయం ఎలా తెలిసిందబ్బా ఈయన మా స్కూల్లో మాస్టర్ కానీ ఏ ఉద్యోగి కానీ కాడే ఈయనకెవరో ఎవరో చెప్పుండాలి ఇంతకీ ఆ గొడవంతా ఈయనకెందుకు ఏదో చేస్తే సరిపోతుందిలే అనుకుని నాకు గుర్తులేదు సార్ మీకే పొట్లాలో కావాలి చెప్పండి అన్నాడు ముందు ఆ రహస్యం ఏమిటో చెప్పవాయి పొట్లాల మాట తర్వాత చెబుతా నేను మాస్టర్ పాఠం గురించి అడిగిన ప్రశ్నకి సరైన జవాబులు చెప్పలేకపోయేవాడిని అండి వచ్చి అబద్ధం నే చెప్పేదా నువ్వు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ క్లాస్కి తెచ్చేవాడివి కాదు నిజమేనా వెంకటమొహం చిన్నబోయింది ఈయనకి తన రహస్యాలన్నీ తెలిసినట్టుంది అనుకున్నాడు అవును సార్ నా వద్ద ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఉండేది కాదండి ఆ మాస్టర్ చాలా కఠినండి టెక్స్ట్ బుక్ తేలేకపోయేసరికి ముందు అరచేత్తో బెత్తంతో కొట్టేవాడండి అప్పటికీ లేకపోతే బెంచీ మీద నిలబెట్టేవాడండి నీ తోటి విద్యార్థుల ముందు అలా రోజు బెంచీ మీద నిలబడితే నీకు ఎలా అనిపించేది ఏడుపు వచ్చేదండి కానీ వాళ్ళ ముందు ఏడిస్తే మరింత తలవం పనుకుని ఏడుపు ఆపుకునేవాడినండి మాస్టర్ రేపు తెస్తావా అని అడిగితే ఏం సమాధానం చెప్పేవాడివి అలాగే తెస్తానండి అనేవాడిని కాని తేలేదు అంతేనా అవునని తలూపాడు ఎందుకని తేలేదు జవాబు చెప్పడానికి తటపటా ఇస్తున్నాడు దానివెలా మరీ ఎక్కువ ఐదున్నర రూపాయలండి ఆ ఆపాటి డబ్బులు మీ ఇంట్లో లేవా సమాధానం లేదు జవాబు చెప్పడానికి నీ జన్మ అడ్డొస్తోందా ఇక వెళ్ళొస్తానండి మన వాడివైన ఆప్యతో మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతానంటావేమిటి సరే మీ నాన్నగారు కృష్ణమూర్తి గారు ఏం చేసేవారు హెడ్ క్లర్క్గా పనిచేసేవారండి హెడ్ గుమాస్తాగానా ఎక్కడా ఆర్ఆర్ బ్రదర్స్లో అండి ఆర్ఆర్ బ్రదర్స్ అంటే రామ్లాల్ అండ్ రాజారాం అనే మార్వాడి కోమటి కొట్టు చిన్న బజార్లో ఉంది దాంట్లో హెడ్ గుమాస్తా ఎక్కడ నుండి పడ్డాడు అక్కడ ఫుల్ టైం గుమాస్తానే లేడు మౌనం ముందా నీ బడాయిలో నాన్న పుట్టింటి గొప్పలు మేనమామకి చెప్పినట్టుంది నీ వ్యవహారం అయితే మీ నాన్న పార్ట్ టైమ్గా కోమటి రాసేవాడు అనమాట ఇంకా కొటల్లో కూడా రాసేవాడుగా అవునండి అన్నాడు నేరం ఒప్పుకున్నట్టు మరి గౌరవనీయులైన మహారాజశ్రీ గారు అంటే మీ తండ్రిగారు హెడ్ గుమాస్తా అని ఎందుకు చెప్పావు జవాబు లేదు నేరస్సులా దిక్కులు చూస్తున్నాడు జాలిగా ఉంది వెంకటి పరిస్థితి తోటి విద్యార్థులు తమ తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సగటు ఉద్యోగాల్లో చేస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటే నువ్వు మాత్రం మా నాన్న కోమటి పద్దులు రాసే పార్ట్ టైం గుమాస్తా అని చెప్పుకోలేక ఆయన్ని హెడ్ గుమాస్తాగా ప్రమోట్ చేసుకున్నావు అంతే కదా మరి అలా చెప్పాడవి అది నిజమేనండి అన్నాడు ఏడుప్ మోహన్తో మీకెన్ని పొట్లాలు కావాలని అడిగే స్థైర్యం కూడా కోల్పోయినట్టుంది పోని అది అలా ఉంచు ఉత్త ఐదున్నర రూపాయలు చేసే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కు ఎందుకు తేలేకపోయేవాడివి చెప్పు ఆపాటి డబ్బులు మీ ఇంట్లో లేవా ఏమిటి లేవండి అంత కటిక దరిద్రమా వెంకటికి దుఃఖం ముంచుకొచ్చింది ఇహ కళ్ళంట నీళ్లు కారడం ఖాయం అనుకున్నా కాని తమాయించుకున్నాడు కటిక దరిద్రమేనండి మా నాన్నకి తీవ్రమైన జబ్బు చేసిందండి అన్నాడు జీరబోయిన గొంతుకతో మళ్ళా దాస్తున్నావు ఎటువంటి జబ్బు టీబీ అండి ఆరోగ్యం బాగా క్షీణించాక కోమటి కుట్లో రాయడం మానేసి మంచాన పడ్డాడండి రాత్రింబవళ్ళు జ్వరం దగ్గు నెత్తులతో కూడిన కఫం అమ్మ ధర్మాస్పత్రిలో వైద్యం చేయించింది జబ్బు నయమైందా ఎలా అవుతుందండి మందులకి పుష్టికర ఆహారాలకి డబ్బులు కావాలిగా డబ్బులకే తణుకోవాల్సి వచ్చేది ఇంట్లో చూస్తే ఓ పూట తింటే రెండో పూట పస్తు మీది సొంత ఇల్లు కాదు కదా అద్దె ఎలా మేనేజ్ చేసేవాళ్ళు ఇంటద్దె ఎన్నో నెలలుగా బకాయిలో పడిందండి ఇంటైనా ఇల్లు ఖాళీ చేయించాడు అప్పుడు ఇల్లు మారాల్సి వచ్చిందండి ఎటువంటింటి మారో చెప్పమే మురికివాడలో ఇంటికి మారామండి అంటే గుడిసెలో కనమాట జవాబు రాలేదు మరెక్కడా జరుగుబాటు ఎలా అయ్యేది మా అమ్మ ఉద్యోగంలో చేరిందండి శభాష్ సిసల్ నియోగి వినిపించుకున్నావు మీ అమ్మ ఉద్యోగం చేయడానికి బిఏ బిఏఎంఏ చదివిందా ఆమె చదువుకోలేదండి రెండు మూడు ఇళ్లలో వంటకి కుదిరిందండి అలా దారిలోకి రా ఇంతకీ మీ నాన్న జబ్బు నయం అవలేదన్నమాట లేదండి టీబీ ఆసుపత్రిలో చేర్చారండి అక్కడే కన్ను మూశాడు దాంతో అమ్మకి కాస్త వెసులుబాటు దొరికిందండి ఇంటిలో వంట ఎలాగో అక్కలు చూసుకునేవారు ఆమె ఇళ్లలో వంటలు చేయడంతో పాటు జంతికలు చేగోడీలు కారబూందీ మిక్సరు చేసి సప్లై చేయడం మొదలుపెట్టింది ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నువ్వు చదువు మానలేదు కదూ దానికి కారణం మా అమ్మేనండి మా నాన్న బ్రతికున్నప్పుడు చదువు మానేయమనేవాడండి నేను చదివించలేను ఏదో కూలీనాలి చేసుకు బతకండరా అనేవాడు కానీ అమ్మ మాత్రం మేము చదివి తీరాలనేది కానీ మీ ఒక అన్నయ్య చదువు మానేశాడు కదా అమ్మ ప్రోద్బలం వలన అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములం కొద్దో గొప్పో చదువుకుంటున్నాం ఆమె రాత్రింబౌళ్ళు విరామం లేకుండా కష్టపడి కాస్తో కుస్తో సంపాదిస్తోంది కదా కానీ మీ అన్నయ్య చదువు మానేశాడుగా మా చిన్నయ్య చదువులో వీకండి అదీగాక మురికివాళ్ళలో ఉంటున్నాం కదా అక్కడ తిరిగే తిరిగేవాళ్ళు వాడిని తమ మూకలో చేర్చుకున్నారండి దాంతో వాడు చదువుకి స్వస్తి చెప్పి వాళ్లతో తిరగసాగాడు వాడికి జైలు శిక్ష పడింది కదా ఆక చెప్పమే జైలు శిక్ష కాదండి వాడిని జ్యువినేల్ హోంలో ఉంచారండి మా వాడలో రౌడీలు ఒక చోరీ కేసులో పట్టుబడ్డారు నిజానికి మా వాడు ఏ పాపం ఎరగడు వాళ్లతో ఉండడం వల్ల పోలీసులు వాడిని కూడా పట్టుకున్నారు మీ అమ్మని లంచం అడుగుంటారు ఆమె ఇవ్వలేదు అంతేనా ఆమె పోలీసుల కాళ్లా పడిందండి కానీ రెండు వేలు లంచం ఇస్తే విడిచిపెడతామన్నారు అమ్మకి అంత డబ్బేలా ఎలా వస్తుంది అప్పటికి ఐదు వందలు ఇవ్వగలనంది వాళ్ళు ఒప్పుకోలేదు దాంతో మా అన్నయ్యకి జువినేల్ హోంలో శిక్ష తప్పలేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ అన్నయ్య ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుంటున్నాడండి అంటే ఎలక్ట్రికల్ మేస్త్రీకి హెల్పర్గా ఉంటున్నాడనమాట లేదు ఆ సరే గాని మీ అక్క ఎవరితోనో లేచిపోయింది కదా ఆ అబ్బాయికి కోపం వచ్చింది అది లేచిపోలేదండి ఎవడైనా ప్రేమించి వివాహం చేసుకుందండి ఇప్పుడు హాయిగా సంసారం చేసుకుంటోంది దానికి ఇద్దరు పిల్లలు అన్నాడు కొంచెం గొంతు పెంచి అవునులే మంచి పనే చేసింది లేకపోతే మీ అమ్మ ఆ అమ్మాయి పెళ్లి చేయగలిగేదా అలా అంటారేంటి సార్ కిందటేడు మా చిన్నక్కకి పెళ్లి చేసిందిగా సంతోషం సరే సరే ఆ టెక్స్ట్ బుక్ విషయానికి వద్దాం ఆ తర్వాత క్లాస్కి తీసుకొచ్చావా తీసుకొచ్చానండి ఎలా తీసుకొచ్చావు అప్పుడు మా నాన్న బతుకుల్లో ఉన్నాడండి అమ్మ ఇంకా ఇళ్లలో వంటకి కుదరలేదు నేను చదువు మానేస్తానంటే మానేయమనేది ఇంటిలో పూట గడవడమే గగనమైపోతోంది పుస్తకానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అందువల్ల నేను పుస్తక విషయం అమ్మకి కానీ ఇంట్లో ఎవరికి కానీ చెప్పలేదు అయితే ఏం చేశావు ఇంగ్లీష్ మాస్టారు ఒకరోజు పుస్తకం తెస్తేనే నిన్ను క్లాసులోకి రానిచ్చేది లేకపోతే క్లాస్లో అడుగు పెట్టకు అని వార్నింగ్ ఇచ్చేశారు దాంతో దాంతో ఏంటి చెప్పవు చెప్పడానికి మొహమాటంగా ఉందా ఎలాగో డబ్బు సంపాదించానండి ఎలాగో అంటే ఆ అబ్బాయి ఓర్పు కోల్పోయాడు కోపం తట్టుకోలేకపోయాడు ఇంతసేపు మీ ప్రశ్నకి జవాబు చెబుతూ వచ్చాను ఇలా వేధిస్తున్నారు ఇంతకీ మీకు పొట్లాలక్కర్లేకపోతే మానే నన్ను వెళ్ళనేయండి అన్నాడు కటుగా అలా ఆవేశపడకు వెంకడు నేను నీ ఇంటి రహస్యాలు ఎవరికైనా చెబుతానా ఏమిటి నువ్వు నాకు కావలసిన వాడివి అందుకని చనువుగా అడుగుతున్నా నాకు తెలుసులే నువ్వు పుస్తకానికి డబ్బు ఎలా సంపాదించావో అయితే నన్నెందుకు అడుగుతున్నారు అయ్యా నేను పేద విద్యార్థిని పుస్తకాలకి డబ్బులు లేవు మీరు దయతలుస్తారా అని ఇంటింటా వెళ్ళి అడిగినప్పుడు నీకు ఎలా అనిపించిందా అని తెలుసుకుందామని నాకు మొదట్లో చచ్చిపోతే మేలనిపించింది మీరన్నట్టు నియోగి పుట్టక్కదా కానీ ఏం చేయడం ఇంగ్లీష్ క్లాసులో అడుగు పెట్టాలంటే అడుక్కోక తప్పలేదు కొంతమంది లేదన్నారు కొంతమంది ఇదొక వేషం అన్నారు కొంతమంది దయతలిచారు మొత్తానికి పుస్తకం కొన్నాను ఆ తర్వాత అడుక్కుంటూనే చదువు కొనసాగించాను అమ్మ ఈ పని మొదలెట్టినప్పటి నుంచి చేయి చాచడం మానేశాను ఆమెకు సాయం చేస్తున్నా ఇంతకీ మా వివరాలు మీకెలా తెలుసండి నాకు మీ కుటుంబం అంతా తెలుసు అసలు నేను కూడా నీలాగే అడుక్కుంటూ తర్వాత అమ్ముకుంటూ చదువు సాగించాను బీటెక్కు ఎంబీఏ చేసి స్టేట్స్లో ఉద్యోగం చేస్తూ ఓ ఇంటివాడినయ్యాను అలాగండి అసలు నేను కూడా నీ తల్లిదండ్రులు కన్న బిడ్డనేరా కానీ నీకు అన్నదమ్ముణ్ణి కాదు ఏమిటండి అదే పనిగా ఆలోచిస్తున్నారు టీకప్ అందుకోండి అన్న మా ఆవిడ పలకరింపుతో నా చిన్ననాటి జ్ఞాపకాలు వాటితో పాటు ఆ అబ్బాయి కనుమరుగైపోయాడు ఆ ఏం లేదు నా ఆదిపర్వంలోకి వెళ్ళి నన్ను నేనే ఇంటర్వ్యూ చేసేసుకున్నా సావిత్రి అన్నాను మా న్యూజెర్సీ హోంలో టీకప్పు అందుకుంటూ విన్నారు కదండి పులిగడ్డ విశ్వనాథరావు గారి నువ్వే నేను నేనే నువ్వు కథ వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ